ఇచ్చాడు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆది దంపతులై ఉంటారు. చెయ్యరాని పనులు చేస్తే లోకాన్ని చక్కదిద్దుతూ ఉంటుంది అమ్మవారు. మనం మరణవాంగ్మూలం అని ఒక మాట చెప్తూ ఉంటాం. చనిపోయే ముందు ఒక వ్యక్తి ఏ మాట చెప్తాడో ఆ మాటని పరమసత్యంగా స్వీకరిస్తారు. అమ్మవారు దాక్షాయణిగా అవతార పరిసమాప్తి చేసింది. అప్పుడు వచ్చింది ఆవిడికి సతీదేవి అన్న పేరు. పరమపతివ్రత అయి పరమశివుని పట్ల దూషణ కూడా వినడానికి ఇష్టపడక శరీర త్యాగం చేసింది కాబట్టి సతీ అని పేరు వచ్చింది. అటువంటి తల్లి శరీర త్యాగం చేసే ముందు లోకానికంతటికీ ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆవిడంది, భవో నహోభీష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి నిందించిన వాడికి మంగళములు కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతాయని అడిగింది. ఎక్కడ శివ నింద జరుగుతుందో, ఎక్కడ శివ దూషణ జరుగుతుందో అక్కడ మంగళములు ఉండవు అని ఆవిడ తీర్మానం చేసి చెప్పింది లోకానికి. చెప్పి ఆమె అవతార పరిసమాప్తి చేసింది దాక్షాయణిగా. ఆమె దాక్షాయణిగా ఉండగా పరమశివునితో కలిసి క్రీడిస్తున్నప్పుడు హిమాలయ పర్వత పార్శ్వముల యందు విహరిస్తుండేది. అలా విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూసింది హిమవంతుని భార్య. హిమవంతుని భార్య అయినటువంటి మేనకాదేవి చూసి, నాకు ఇటువంటి కుమార్తె జన్మిస్తే బావుండు అని మనసులో సంకల్పం చేసుకునేది. ఆమె మనసులో కోరుకుంది కనుక ఆ మేనకాదేవి కడుపున మళ్ళీ అవతారం స్వీకరించినప్పుడు తాను జన్మించాలి, అంటే అవతారం స్వీకరించాలి అని అమ్మవారు నిర్ణయం చేసుకుని ఉంది. ఈలోగా ఒక విచిత్రం జరిగింది. ఒక అవతార స్వీకారం జరగాలి అంటే తెర వెనక ఎంతో పెద్ద కథ నడుస్తూ ఉంటుంది. సాధారణంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహాపురుషులు వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు సత్యం పలికారనకూడదు. వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తారు. ఒకనకొకప్పుడు వైకుంఠంలో సభ జరుగుతోంది. ఆ సభకి సనకసనందనాది మహర్షులు వచ్చారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు సభాప్రవేశం చేసినప్పుడు సభలో ఉన్న అందరూ కూడా లేచి నిలబడాలి, అది మర్యాద. అలా సనకసనందనాదులు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. కానీ పితృదేవతలకి దక్షాదేవి అనబడేటటువంటి, స్వధాదేవి అనబడేటటువంటి ఆమె యందు జన్మించినటువంటి ముగ్గురు కుమార్తెలున్నారు. వాళ్ళు పితరులకు స్వధాదేవి యందు జన్మించినప్పటికీ సంప్రదాయంలో వాళ్ళని అయోనిజులుగానే కీర్తిస్తారు. వాళ్ళ పేర్లు తలుచుకున్న మాత్రం చేత నిర్భయత్వం కలుగుతుంది అని శివమహాపురాణం తీర్పు చెప్పింది. అందులో పెద్ద ఆమె పేరు మేనకాదేవి, రెండవ ఆమె పేరు ధన్యాదేవి, మూడవ ఆమె పేరు కళావతి. ఈ ముగ్గురు విష్ణు సభలో ఉన్నారు. సనకసనందనాదులు బ్రహ్మజ్ఞానులు సభాప్రవేశం చేస్తే వీళ్ళు ముగ్గురు లేచి నిలబడలేదు, సరికదా నవ్వేరు. ఒక్కొక్కసారి మాయ అలా ఉంటుంది. కాలం నడవడానికి, ప్రత్యేకమైన అవతారాలు స్వీకరించడానికి ఒక్కొక్కసారి ఎంతటి వారిని మాయ కమ్ముతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నవ్వితే చూశారు సనకసనందనాదులు, మీరు చేసినటువంటి మహాపాపం చేత, బ్రహ్మజ్ఞానుల పట్ల చేసినటువంటి అపచారం చేత మీరు ఎంతో శిక్షని పొందవలసి ఉంటుంది. పెద్దలకి కోపం వచ్చి శాపవాక్కి ఇచ్చారంటారు, అది నిజానికి వాళ్ళకి కోపం వచ్చి కాదు, అందుకే శాపానుగ్రహం అంటారు. వాళ్ళు చేసినటువంటి దోషం వల్ల విశేషమైనటువంటి బాధ పొందకుండా చూడడం కోసమని దాన్ని తమ వాక్కు చేత బాగా తగ్గించేస్తారు. తగ్గించి ఏదో ఒక్క జన్మలో అనుభవించేటట్లుగా అనుగ్రహిస్తారు, అందుకే శాపానుగ్రహము అంటారు. అందులో సనత్కుమారాచార్యుల వారు లేచి ఒక మాట అన్నారు, మీరు లేచి నిలబడలేదు, సరికదా నవ్వారు, అది దోషం. మహాభారతంలో విరాట పర్వంలో ధౌమ్యుడు చెప్తాడు, ఒక సభలోకి ప్రవేశించినప్పుడు అధికారి ఎదురుగుండా కూర్చుని ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. అందులో పెద్ద దోషం ఇది అంటే ఎప్పుడు పడితే అప్పుడు నవ్వవద్దు అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కారణం లేకుండా అటువంటి పరిహాసంలా నవ్వినటువంటి ఆ నవ్వుకి దోషం ఏర్పడుతుంది కనుక సనత్కుమారాచార్యుల వారు ఒక మాట అన్నారు, మీరు ఈ స్వర్గలోకం నుంచి భ్రష్టత్వాన్ని పొంది భూలోకం మీద జన్మించండి. భూలోకానికి ఒక లక్షణం ఉంటుంది, ఇది మర్త్యలోకం. అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి మృత్యువుని పొందుతుంది, అందుకే శాపం ఇస్తే భూలోకంలో పుట్టండి అంటుంటారు. అయితే మీరు ఓ మాట నన్ను అడగచ్చు, ఏమండి భూలోకంలో పుట్టండి అంటే మనందరం ప్రారంభవశాత్తు పుట్టినటువంటిదా, మన జన్మలో అంత హేయమైనవా అని.
కానీ యథార్థానికి మర్త్యలో ఋష్యుడిగా జన్మించడం కన్నా గొప్ప జన్మ ఇక ఎక్కడా లేదు. ఎందుచేత అంటే దేవతలుగా పుట్టారనుకోండి వాళ్ళకి ఇక కర్మాధికారం ఉండదు, వాళ్ళు కర్మలు చేయడం కానీ కొత్తగా పుణ్యం పాపం చేయడం ఉండదు. ఎంతకాలం దేవతలుగా ఉంటారు అంటే చేసుకున్న పుణ్యం అయిపోయే వరకు ఉంటారు. క్షీణే పుణ్యే మృత్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోయిన తర్వాత పడిపోతారు భూలోకంలోకి. అందుకే దేవతల పదవులు శాశ్వతం కావు, ఉన్నతిని పొందడానికి అవకాశం ఉండదు. అలాగే క్రిందికి ఉండేటటువంటి ప్రాణులు తిరియక్కులు అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు కర్మాధికారం లేదు. ఒక రామనామం కానీ శివనామం కానీ చెప్పడానికి, దేవాలయ ప్రవేశం చేయడానికి, ఆవుపాలు తీసుకెళ్లి అభిషేకం చేయడానికి వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు అధికారం ఉండదు. వెన్నుపాము నిలువుగా ఉండేటటువంటి మనుష్యుడు పుణ్యకర్మాచరణము చేయడం వలన దేవతా కాగలడు. పాపకర్మలు చేసి వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా కొన్ని కోట్ల జన్మలు కిందికి వెళ్ళిపోగలడు. పుణ్యము పాపము నాకు అక్కర్లేదని అన్నీ పరమేశ్వరార్పణం చేసి పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా శాస్త్రాన్ని పట్టుకుని బతికి భగవంతుడు చెప్పినటువంటి వేదాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా పరమేశ్వర ప్రీతి కొరకు చేసినటువంటి భక్తితో కర్మాచరణము వలన ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన మరల పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందగలడు. అందుకే మనుష్యుడు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇక ఏ లోకంలో ఉన్న ఏ ప్రాణికి లేదు. అందుకే మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. కానీ దీనికి ఉన్న ప్రమాదం ఏమిటంటే కర్మాచరణము సరిగా ఉండకపోతే, వేదము ప్రమాణముగా జీవించడం చేత కాకపోతే దాని వలన పాపము సంక్రమించి ఆ పాపము వలన మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా. ఒక్కసారి జారి వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఎప్పటికి మనుష్య ఉపాధి వస్తుంది అంటే చెప్పడం ఎవరితరమూ కాదు. అందుకే మనుష్య ఉపాధి రావడం అంటే మనుష్య ఉపాధిని సక్రమంగా వినియోగించుకోవడం అంత కష్టం. అందుకని వాళ్ళని మత్స్యలోకంలోకి వెళ్ళి పుట్టమంటే అక్కడ ఉండేటటువంటి మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి ముగ్గురు కూడా సనకసనందనాదుల పాదముల మీద పడి వారు చేసినటువంటి అపరాధమునకు క్షమార్పణ ప్రార్థించారు. వెంటనే ఆగ్రహం చల్లారిపోయినటువంటి సనత్కుమారాచార్యుల వారు వారికి శాపావకాశం ఇస్తూ ఒక మాట అన్నారు, మీరు భూమి మీద పుడతారు కానీ పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి మేనకాదేవి అన్న పేరుతోనే భూలోకంలో పుడుతుంది. ఆమె హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయిన కారణం చేత దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టినటువంటి అమ్మవారు ఈ మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టాలి అని సంకల్పం ఎందుకు చేస్తుంది అంటే శివునితో కలిసి హిమవత్ పర్వత పార్శ్వమునందు ఆమె తిరుగాడినప్పుడు అటువంటి కూతురుని పొందాలని ఈ మేనకాదేవి సంకల్పం చేస్తుంది. మనసులో కోరుకున్న కోరికని కూడా తెలుసుకుని ప్రతిస్పందించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి కరుణామూర్తి అయిన పరదేవత ఈమె యొక్క కడుపున కూతురై పుడుతుంది. పరదేవతకి తల్లి అయిన కారణం చేత ఈమె మోక్షాధికారాన్ని పొందుతుంది. రెండవ పిల్ల అయినటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత సీతాదేవికి తల్లి అయి సీతాదేవిని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని కన్యాదానం చేసిన కారణం చేత ధన్యాదేవికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. మూడవ పిల్ల అయినటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యునికి ఇల్లాలవుతుంది. ఆమె గోలోకంలో ఉండేటటువంటి రాధాదేవికి తల్లి అయి ఆ రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రియపత్ని అయినటువంటి కారణం చేత శాశ్వతమైనటువంటి గోలోకవాసాన్ని చివరిదైనటువంటి కళావతి పొందుతుంది అని ముగ్గురికి శాపావకాశాన్ని ప్రసాదించారు. ఇప్పుడు అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరమేశ్వరుడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఆయన పైకి లోక సంరక్షణ కొరకు కోపంగా ఉన్నట్టుగా కనపడతాడు, కోపం అణిగిపోయినట్టు కనపడతాడు తప్ప అసలు నిజానికి ఆయన ఎప్పుడూ కోపమునకు వశపడేవాడు కాడు. అందుకే హాయిగా తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా సనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై
ఆచార్యేంద్రం కరకలిక చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖఛేద దక్షం నమామి అని చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేశాడు. నోటితో మాట్లాడకుండా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి చిన్ముద్ర పట్టి ఆ చిన్ముద్రతో మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చున్నాడు. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు. కానీ ఈ సందర్భాన్ని సదవకాశంగా తీసుకున్నాడు ఒక రాక్షసుడు, వజ్రాంగుడు అని ఒక రాక్షసుడు. ఆయన ఒకనకొకప్పుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి వరాల వలన శక్తి సంపాదించి ఇంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేశాడు. చేస్తే కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వజ్రాంగుణ్ణి ప్రార్థించి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని బోధ చేస్తే ఆ ఇంద్రుణ్ణి విడిచిపెట్టి ఉపదేశం పొంది సాత్వికమైన బుద్ధి పొందాడు. కానీ వరాంగి అనబడేటటువంటి ఒక స్త్రీని సృజించి బ్రహ్మగారు ఆయనకి కానుకగా ఇచ్చాడు. ఆ వరాంగి యందు రజోగుణ తమోగుణ ప్రకోపం ఎక్కువగా ఉండేది. ఆమె వజ్రాంగుణ్ణి ఒక కోరిక కోరింది. విష్ణు ద్వేషి అయినటువంటి వాడు, ధర్మాన్ని దీక్షించేవాడు, వేదమును ఇబ్బంది పెట్టేవాడు, అధర్మాత్ముడైనటువంటి పరమబలిష్ఠుడైన కుమారుడు నాకు కావాలి అని కోరుకుంది. నేను ఇంత సాత్విక బుద్ధితో రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి విడుదల చేసి బ్రహ్మగారి దర్శనం పొంది నేను జీవిస్తుంటే నీకు ఇటువంటి బుద్ధి పుట్టిందని మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహం మేరకి లోకములను శాసించగలిగిన ఆయన పేరే తారకాసురుడు. ఆ తారకాసురుడు మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి పరమశివుడు కామమునకు వశపడేవాడు కాడు. ఆయన పైగా సతీదేవి శరీరం విడిచిపెట్టి ఉంది, ఆయన దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు, పక్కన భార్య లేదు. విశేషించి పరమశివునికి కామం కలగదు, కామం కలగదు కాబట్టి వీర్య స్ఖలనం అవడం అన్నమాట పరమశివుని ఎందు అన్వయం అవదు, అవదు కాబట్టి పుత్రుడు కలగడు. ఇది ఆయన పెట్టుకున్నటువంటి లెక్క. రాక్షస బుద్ధులన్నీ అలాగే ఉంటాయి, చావకుండా ఉండడానికి ఎన్ని విచిత్రమైన ఆలోచనలైనా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆయన అన్నాడు బ్రహ్మగారితో, పరమశివునికి వీర్యస్ఖలనం కలిగి అది పార్వతీదేవి యందు చేరి ఆ ఉభయులకు కలిగి ఆ దేవాధిపత్యం పొందినటువంటి పిల్లవాడు నా మీద బాణం వేస్తే అప్పుడు నేను మరణిస్తాను వరమిమ్మన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు సతీదేవి లేదు పక్కన, పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు భయం ఎక్కడుంది, నాకు మృత్యు ఎక్కడుంది? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మృత్యు అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి కనీసం పుణ్యకార్యాచరణలో ఓ తొందర ఉంటుంది, మృత్యు అన్నదోటి ఉంది కాబట్టి ఓ భయం అన్నదోటి ఉంటుంది. దీని తరువాత లెక్కలు అడిగేవాడు ఉన్నాడు, ఎందుకైనా మంచిదో అగ్రత్తన్నా వెలిగిద్దామని. అది కూడా లేదనుకోండి, అసలు ఎవణ్ణి ఎవడు నిగ్రహించగలడు? భగవంతుడు మనందరికన్నా తెలివైనవాడు. కాబట్టి ఇప్పుడు ఈ మృత్యువు లేదు నాకు రాదు, ఎందుకంటే శివునకు కుమారుడు కలగడు అని నిర్ణయానికి వచ్చాడు. వచ్చి ఆయన వెంటనే మూడు లోకములను బాధించడం ప్రారంభం చేసి ఇంద్రుణ్ణి కూడా పదవీచ్యుతుణ్ణి చేశాడు. ఇక వాళ్ళు ఎప్పుడూ చేసే పని ఏమిటంటే దేవతలకు యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, హవిస్సులు ఇవ్వకూడదు, వేదం చదవకూడదు, బ్రాహ్మణులు ఎక్కడా ఉండకూడదు, గోవుల్ని పూజించకూడదు, యజ్ఞయాగాదులు జరగకూడదు, అన్నిటినీ ధ్వంసం చేయడం, వాళ్ళ కంటికి ఏది నచ్చితే దాన్ని వారిదిగా అనుభవిస్తూ ఉండడం, దానికే రాక్షస బుద్ధి అంటారు. రాక్షస బుద్ధి అంటే పెద్ద విశేషమే ఉండదు, ఎక్కడున్నా ఇదే బుద్ధి ఉంటుంది రాక్షసులకు. కాబట్టి ఇప్పుడు తారకాసురుని వలన లోకములన్నీ బాధ పొందుతున్నాయి. ఈ లోకములు బాధ పొందుతున్నాయి కనుక మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుష్యులు ఎక్కువ బాధపడితే వెంటనే బాధపడే వాళ్ళు ఎవరంటే దేవతలు. మనుష్యులు బాధపడితే దేవతలు బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు. అదేమిటండి, మనుష్యులకు బాధ కలిగితే ఎందుకు ఎడుతుంటారు దేవతలు అని అనుమానం రావచ్చు. ధర్మచక్రం ఒకటి ఉంటుంది, మనుష్యులు దేవతల్ని ప్రార్థన చేస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే వర్షం పడిందని ఊరుకోకూడదు. సాధారణంగా మనం వరుణయాగాలన్నీ ఎప్పుడు చేస్తామంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చిన తర్వాత చేస్తూ ఉంటాం, కానీ వేదం దాన్ని తిరస్కరించింది. వసంత ఋతువు చేయం ఎందు చేయమని చెప్పింది. వసంత ఋతువులో
వరుణయాగం చెయ్యండి. ఎందుకనంటే ఇంకా వర్ష ఋతు రాకముందే దేవతలకు హవిస్సులు ఇచ్చేయాలి, అది విధేయత. కట్టవలసినటువంటి తేదీ లోపల పన్ను కట్టేసిన వాడు బాధ్యత కలిగిన పౌరుడు, కర్తవ్యతానిష్ట ఉన్నవాడు. ఫ్యూజు లాగేసిన తర్వాత కట్టినటువంటిది మర్యాదతో కూడుకున్నది కాదు. కాబట్టి దేవతలకి ఇవ్వవలసిన హవిస్సు మనుష్యులు ఇవ్వాలి. హవిస్సుని దేవతలు పుచ్చుకొని వర్షం కురిపిస్తారు. వర్షం వలన మనకి భోగభాగ్యాలు వస్తాయి. మళ్ళీ మనం హవిస్సు దేవతలకు ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇది ధర్మచక్రం. ఇక్కడ ధర్మం నడవలేదనుకోండి, ఇక్కడ ధర్మం నడవనంత కాలం దేవతలు సంతోషాన్ని పొందరు. అందుకే అసలు వర్షం పడడానికి కారణం ఎక్కడుంటుంది అంటే ధర్మమునందు ఉంటుంది. ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఎవరు చెయ్యవలసిన ధర్మాన్ని వారు చేస్తూ ఉంటే దేవతలు ప్రీతి పొంది వర్షాన్ని కురిపిస్తారు. అంతేకాని చాలామంది అధర్మంలో ఉండి ముగ్గురో నలుగురో వరుణయాగం చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ బతకడానికి వర్షాలు ఇవ్వమంటే దేవతలు కూడా కురిపిస్తారు. ఎలా కురిపిస్తారో చెప్పింది వేదం, ఉరువులతో పిడుగులతో కూడుకున్న వాన కురిపిస్తారని చెప్పింది. సాత్విక వర్షం కుంభవృష్టిగా పడాలి అంటే వృష్టి అన్న పదాన్ని వాడింది వేదం. మెరుపులు ఉరుములు పిడుగులు లేని వృష్టి పడాలి అంటే లోకము ధర్మమునందు నిలబడాలి. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే, ఆ ధర్మమునందు నిలబడితే ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు మనుష్యులకు బాధ కలిగితే దేవతలకి బాధ కలుగుతుంది, ఎందుకంటే యజ్ఞయాగాదులు ఉండవు. ఇప్పుడు తారకాసురుడు యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తే దేవతలకి హవిస్సు ఉండదు. హవిస్సు దేవతలకి లేదు కాబట్టి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. బ్రహ్మగారి దగ్గరికి ఎందుకు ఎడతారు అంటే, బ్రహ్మగారు ఎప్పుడూ కూడా మీరు నన్ను మన్నించగలిగితే చెప్పడానికి ఒక మాట అంటాను, ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వారు. మొట్టమొదట ఆయన దగ్గరికి ఎడతారు దేవతలు, ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఇంటికి పెద్దవాడు, వరాలన్నీ ఆయనే ఇస్తారు, విరుగులు కూడా ఆయనే చెప్పాలి. అందుకని ఎడితే బ్రహ్మగారు ఒక మాట అంటారు, దీనికి విరుగుడు ఇక్కడ ఉంది అని చెప్తారు. కాబట్టి దీనికి పరిష్కారం ఒక్క తారకాసుర సంహారంలో ఉంది. తారకాసుర సంహారానికి శివవీర్యాన్ని పట్టగలిగిన క్షేత్రం కావాలి. పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి ఈ లోకంలో అమ్మవారొక్కతే. ఆమెయే శివకామసు.